మొదలు పెట్టినటువంటి ఈ జగన్ రెడ్డి పాలన మొత్తం సర్వం కూల్చడము నాశనం చేయడం తప్పితే వేరే ఏమీ చేయకుండా ఉన్నారు. బీబీ మండల్ లాంటి మహాన్ భావుని విగ్రహం పెడతామంటే ఈరోజు వారు అడ్డుకుంటున్నారంటే వాళ్ళకి బీసీల మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉన్నదో తెలుసుకోవచ్చు. పరిపాలించడానికి తెలియని కులాలన్నిటి కూడా ఈరోజు అధికారంలోకి రావడానికి ఎంతో ప్రయత్నిస్తుంటే ఆ కులాలను అణగుబాటు చేయడాన్ని జగన్ రెడ్డి ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. మరి బీసీలు నీకు కేవలం ఓటు బ్యాంక్ అని కనబడుతున్నారు తప్ప వారి విగ్రహాలు కానీ బీసీలకు సాయం చేసినటువంటి విగ్రహాలను కానీ కూల్చో పెట్టడానికి అనుమతి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బీసీలకు సాయపడుతున్నాడో అర్థం కాలేదు. ఏదో ఇద్దరు ముగ్గురు మంత్రుల్ని నీ చెంచాలుగా పెట్టుకున్న బీసీలను తప్పితే వాళ్ళకి ఏ అధికారం లేనటువంటి మంత్రులు మాత్రమే నీ ప్రభుత్వంలో ఉన్నారు. మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ పథకాలన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు. మరి ఈ షాదీ పెళ్లి కానుకలు కానీ ఏదైనా బీసీ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఉన్నాయో అవన్నీ కూల్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ బీబీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించేంత వరకు మన బీసీసీల తరఫున పోరాడుతూనే ఉంటాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా మిత్రులు మరి కళా శ్రీనివాసులు గారి సూచనల మేరకు ప్రభాకర్ చౌదరి అన్న నాయకత్వంలో మేమందరము బీబీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ బీసీసీఎల్ కమిటీ తరఫున అనంతపురం బీసీసీఎల్ కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.